Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ఆసక్తితో కూడొచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మా శుభములు, అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. ఈ మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుణ్ణి స్తోత్రించే భాగ్యం కృపగల దేవుడు అనుగ్రహించినందుకు ప్రభుని స్తోత్రిస్తున్నాను. హల్లెలూయా. మన మధ్య ఉన్న దావిజనులు యేసురత్న గారికి, దావిజన భాస్కర్ గారికి మా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలున్న వారంతా మీ మీ గ్రంథాలు తెరిచి యోహాను శుభవార్త 14వ అధ్యాయము, యోహాను శుభవార్త 14వ అధ్యాయము 27వ వచనం చదువుకుందామా. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చున్నట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసయ్య తన శిష్యులతో ఆయన పలుకుతున్న మాట చూడండి, శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను. ఆ శాంతి ఎలాంటిది? లోకమిచ్చున్నట్టిది కాదది, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. శాంతి అనే మాటకు కింద అర్థం ఫుట్ నోట్లో సమాధానము అని మనం చూస్తాం. అంటే శాంతి లేక సమాధానం మనకు అనుగ్రహించ ఆయన వెళుతున్నాడు. అది ఎలాంటి శాంతి సమాధానం కాదు, లోకమిచ్చేదట్టి లోకమిచ్చే శాంతి లాంటిది కాదది. ఆయన శాంతి మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏమండి ఆయన శాంతి లోక శాంతి తేడా ఏంటి? ఈ లోకంలో సినిమా చూస్తే 1-2 గంటలు ప్రశాంతంగా లోకాన్ని మర్చిపోతాం, సమస్యలు మర్చిపోతాం. తాగినోడు కనీసం 5-6 గంటలు తన సమస్యలు మర్చిపోయి అమైకంలో ఉంటాడు. మరి ఆ తర్వాత మరెక్కువ గలిబిలి, మరెక్కువ ఆందోళన, మరెక్కువ సమస్య. ఈ లోకంలో దేనిలోనైనా శాంతి ఉందేమో కానీ అది తాత్కాలికం. కానీ దేవుడిచ్చే శాంతి శాశ్వత కాలం ఉండేది. దేవుడిచ్చే శాంతి అది ఎప్పుడు మనలో నిలిచి ఉండేది. ఎలాగో ఇంకా మీకు చెప్తాను దేవుడిచ్చే శాంతికి లోకశాంతికి తేడా ఏంటో. యేసుక్రీస్తు అయిన శిష్యులు బయలుదేరి సముద్రంలో వెళుతున్నారు. ఉవ్వెత్తున గాలి తోసేస్తుంది దోణి, అలలు పైపైకి లేచి దోణిలో పడిపోతున్నాయి, దోణి మునిగిపోయేటట్టుంది. ఆ సమయంలో శిష్యులేమో గందరగోళం అయిపోతున్నారు, యేసయ్యేమో అమరమున తలగడగ చేసుకొని తలవాల్చుకొని నిద్రపోతున్నారు. అంత గందరగోళ పరిస్థితుల్లో ఆయన ఎలా నిద్రపోతున్నారు? అదే ఆయన శాంతి, అదే ఆయన శాంతి, ఆయన సమాధానం. ఆయన శాంతి సమాధానం పొందిన వాళ్ళు ఎలా మాట్లాడారు మీకు చెప్పనా? అగ్నిగుణంలో వేసేసే ఆ సమయం వచ్చినప్పుడు షడ్రక్ మేషక్ అభ్యర్థనకు ఏమైనా కలవరపడ్డారా? వాడు పొందారు ఆల్రెడీ ఆయన శాంతి సమాధానం. ఏమండి సింహాల గుహలో వేసేసినప్పుడు దానియేలు ఏమైనా కలవరపడ్డాడా? ఏం కలవరపడలా, ప్రశాంతంగా అందులో పడ్డాడు, కూల్గానే ఉన్నాడు అందులో.
అంటే సింహాల గుహలో కూల్గా ఉన్నాడు దానియాలు, అగ్నిగుండంలో కూల్గా ఉన్నారు షడ్రక్ మేషక్ అబద్నెగో. ఇలా మనం పరిశీలిస్తే దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, అదేంటంటే మూడో కీర్తనలు అంటాడు, యెహోవా నాకు ఆధారం, నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను, 10,000 మంది దండెత్తి నా చుట్టూ మోహరించినా నేను భయపడను అంటాడు. అంటే ఆయన చుట్టూ 10,000 మంది మోహరించినా ఆయనకు భయం ఉండదు. కారణం ఆయనకు ఆధారం ఎవరు? దేవుడైన యెహోవా. ఆయన నాకు ఆధారం, నేను చక్కగా పండుకుంటాను, చక్కగా నిద్రపోతాను, చక్కగా మేలుకుంటాను, నాకే భయం లేదు. అరే ఏంటండి ఇంత ప్రశాంతంగా ఉన్నాడు? దానికి గల కారణం, ఎవరైతే దేవుని శాంతి దేవుని సమాధానం పొందారో అంత కూల్గా వాళ్ళు ఉంటారండి. ఈ రోజున ప్రతి చిన్నదానికి ప్రతి పెద్దదానికి మనం చెల్లించి కలవరపడిపోయి ఆందోళన చెందుతున్నామంటే ఇంకా ఆయన సమాధానం మనం పొందలేదన్నమాట. దేవుడిచ్చే శాంతి సమాధానం పొందితే ఎలాంటి పరిస్థితుల్లో నుండి వెళ్ళినా కూల్గానే రియాక్ట్ అవుతాం మనం. ఏమన్నా ఒకసారి 43వ అధ్యాయం యెషయా గ్రంథంలో 2వ వచనం అంటాడు, నీవు జలములలో పడి దాటున్నప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు జ్వాలను నిన్ను కాల్చవు. ఎందుకు చెప్పనా? నేను నీకు తోడుగా ఉన్నాను. అంటే అగ్ని మధ్య వెళ్ళినా సరే ఏం భయం ఉండదు, జలాల మధ్య వెళ్ళినా సరే ఏం దిగులు ఉండదు. కారణం మనకి ఎవరు తోడున్నారు? గొప్ప దేవుడు తోడున్నాడు. హల్లెలూయా. ఆయన తోడుండగా ఏది ఏ హాని మనకేమీ చేయలేదు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో నుండి వెళ్ళినా కూల్గా ఉండగలిగిన వారు ఎవర్రా అంటే ఆయన ఇచ్చు సమాధానం పొందిన వారే. ఈ రోజున ప్రభు మనకు అంటున్నాడు, ఆ సమాధానం మీకు ఇవ్వబోతున్నాను ఈ రోజున, నేను నా శాంతి మీకు ఇవ్వబోతున్నాను. అది లోకంలో దొరకదు, అది నా దగ్గరే దొరికిద్ది. ఆ సమాధానం మీకు ఇవ్వబోతున్నాను నేను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అది ఇవ్వాలంటే మనం ఏం చూడాలి? ఈ రోజున ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, కోట్లు కోట్లు, కావలసిన బంగారాలు ఉన్నాయి, కావలసిన కార్లు ఉన్నాయి, కావలసిన జల్సాలు ఉన్నాయి, కావలసినవన్నీ లోకంలో అందరికీ ఉన్నాయి. కానీ ప్రపంచానికి లేనిది ఏంటంటే శాంతి లేదు, సమాధానం లేదు. దానికోసం పుణ్య తీర్థయాత్రలకు వెళుతున్నారు, పుణ్యక్షేత్రాలకు వెళుతున్నారు, పుణ్య నదుల్లో స్నానం చేస్తున్నారు, ఎన్నో తపస్సులు చేస్తున్నారు, ఎన్నో తిప్పలు పడుతున్నారు. ఎన్ని తిప్పలు పడినా శాంతి మాత్రం దొరకట్లేదు. ఈరోజు బైబిల్ బట్టి ప్రార్థనకు వచ్చే వాళ్ళల్లో కూడా చాలామందికి శాంతి సమాధానం లేదు. కుటుంబాల్లో నరకం చూస్తున్నారు, కుటుంబాల్లో నెమ్మది లేదు, కుటుంబాల్లో శాంతి లేదు. ఎందుకు అనుభవించలేకపోతున్నారు? దేవుని సేవిస్తూ కూడా సన్నిధికి వస్తూ కూడా దేవుడిచ్చు సమాధానం వారు పొందలేకపోవడానికి కారణం ఏంటి? ఈ రోజున దేవుని సమాధానం మన కుటుంబాల్లో పొందాలి అంటే, దేవుని నమ్మిన మన అందరి కుటుంబాల్లో దేవుని సమాధానం ఉండాలంటే, ఈరోజు నేను ఒక 3 కానీ 5 కానీ సంగతులు చెప్తాను. ఈ సంగతులను మీరు పాటించగలిగితే ఖచ్చితంగా ఈ రాత్రి నుండి ఆయన సమాధానం మీ కుటుంబంలో ఉండబోతుంది. ఆమేన్ చెప్పండి. ఆయన శాంతి మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. అయితే 5 సంగతులు త్వర త్వరగా మనం వాక్యపు వెలుగులోకి వెళదాం. మొదటి మాట, ఆయన ఈ లోకంలో పుట్టక మునిపే 700 సంవత్సరాల క్రితం ఆయన గురించి యెషయా అనే భక్తుడు ప్రవచిస్తూ ఆయన గురించి ఏమంటాడు చెప్పన, 5 బిరుదులు ఇచ్చాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగ తండ్రి, సమాధానకర్త, సమాధానానికి అధిపతి అని ఆయనకి పేర్లు. అంటే ఆయన పేరేంటి చెప్పండి మళ్ళీ? సమాధానానికి కర్త, సమాధానానికి అధిపతి. ఆయనే దానికి అధిపతి, ఆయనే దానికి కర్త. ఎవ్రీథింగ్ ఆయనే. సమాధానానికి కేర్ ఆఫ్ అడ్రస్, దానికి కర్త, ఎవ్రీథింగ్ ఆయనే. కనుక ఆ పేరు ఇవ్వబడింది. ఆయన భూమి మీద పుట్టిన మరుక్షణంలో, భూమి మీద పుట్టగానే, ఆయన లోకానికి రాగానే గాబ్రియల్ దూత ఇక్కడ భూమి మీద నిలబడి స్వరమెత్తి పాడుతుంటే పరలోక సైన్య సమూహం అంతా, అంటే పరలోకంలో ఉన్న కోట్ల కొలదిగా ఉన్న దూతలంతా ఈ దూతతో కూడా ఏకీభవించి పాట పాడటం ప్రారంభించారు. అంటే పరలోకం భూలోకం ఏకీభవించి పాడుతున్నారండి. ఆ పాట ఏంటో మీరు చూడాలనుకుంటున్నారా? లూకా శుభవార్త 2వ అధ్యాయంలో 14వ వచనంలో ఈ మాట మనం చూడొచ్చండి. అదేంటంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన క్రీస్తులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. అంటే భూమి మీద ఎవరికి సమాధానం కలగాలి? ఆయన సమాధానం ఇవ్వటానికి వచ్చాడు ఈ భూమి మీదకి. అయితే ఆ సమాధానం ఎవరికి ఇస్తాడు ఆయన? ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని వారు పాడారండి. హల్లెలూయా. అంటే పరలోకం భూలోకం కలిసి పాడిన పాట, ఆయన పుట్టగానే పరలోకం భూలోకం కలిసి పాడిన పాట అంతరార్థం ఏంటంటే, భూమి మీద సమాధానం ఇవ్వటానికి ఆయన వచ్చారు. ఆయనకు ఇష్టులైన మనుషులు ఎక్కడుంటే అక్కడ వారి కుటుంబాలలో, వారి ఇళ్లల్లో, వారి జీవితాల్లో ఆయన శాంతి, ఆయన సమాధానం వారు ఎంజాయ్ చేస్తారు. హల్లెలూయా. ఈనాడు దేవుణ్ణి నమ్ముకున్న వారి కుటుంబాల్లో శాంతి సమాధానం ఇంకా లేకపోవడానికి గల కారణం చెక్ చేసుకోండి. మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో ఆయనకి ఇష్టం లేని పనులు ఇంకా జరుగుతున్నాయేమో.
ఆయనకి ఇష్టం లేని పనులు ఇంకా జరుగుతున్నాయేమో, ఆయనకి ఇష్టమైనట్లుగా మీరు జీవించడం లేదేమో, అందుకే మీకు ఆయన సమాధానం మీ కుటుంబాల్లో లేదు, అందుకే ఆయన శాంతి మీ కుటుంబాల్లో లేదు. ఈ రోజు నుండి అయినా నీకు ఇష్టంగా మేము జీవిస్తామయ్యా, మీకు ఇష్టం లేని మేము మానేసుకుంటామయ్యా అని ఒక నిర్ణయం మీరు తీసుకోగలిగితే ఆయన సమాధానం మీ కుటుంబాల్లోకి రాబోతుంది, ఆయన శాంతి మీ జీవితాల్లోకి రాబోతుంది. ఎలాంటి పరిస్థితి నుండి మధ్య నుండి వెళ్ళినా సరే షడ్రక్ మేషక్ అభ్యర్థనకు అగ్నిగుండం ముందు కూడా కూల్గానే జవాబు ఇచ్చినట్లు, దానియేలు సింహాల గుహ ముందు కూడా కూల్గానే ఆయన ఉన్నట్లు, ఎలాంటి పరిస్థితి మధ్య నుండి మీరు వెళ్ళినా సరే కూల్గానే రియాక్ట్ అవుతారు. కారణం అది ఎక్కడి నుండి వచ్చిందంటే ఆయన సమాధానం మీ గుండెల్లోకి వచ్చేసింది. హల్లెలూయా. కాబట్టి అలాంటి సమాధానం మీరు పొందుదురుగాక. కనుక ఇప్పుడు మనందరి ఇళ్లలో ఆ సమాధానం పొందాలంటే మనం ఎలా ఉండాలి? ఈరోజు మొదలుకొని మన ప్రభుల వారికి ఇష్టలుగా జీవిద్దాం. ఆయనకి ఇష్టం లేని అన్నీ, ఆయనకి ఇష్టమైన పనులన్నీ అయితే మీ ఇంట్లో ఈ రోజు నుండి ఆయన సమాధానం ఉండునుగాక, మీ ఒంట్లో మీ మనసులో ఆయన సమాధానం ఉండునుగాక. ఆమెన్. రెండవ మాట అండి, ఎవరికి ఆయన సమాధానం దొరుకుతుంది? ఆయన సమాధానం ఆయన శాంతి దొరకాలంటే ఎవరికి దొరుకుతుంది? రెండవ మాట నేను చెప్పబోతున్నాను. 22వ అధ్యాయము యోబు గ్రంథం 21వ వచనం చదువుదామా? యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన యెడల మీకు సమాధానము కలుగును. ఏమంటే సమాధానం ఎప్పుడు కలిగిద్ది? ఆయనతో మనం సహవాసం చేసినప్పుడు మనకు సమాధానం దొరుకుతుంది. మనుషులతో సహవాసం చేస్తే ఉన్న సమాధానం ఎగిరిపోద్ది, దేవుడితో సహవాసం చేస్తే గొప్ప సమాధానం దొరుకుతుంది. హల్లెలూయా. మీలో ఎంతమందికి అనుభూతి ఉందో నాకు తెలియదు, కానీ దేవుని సన్నిధిలో ఏమైనా మనసు గలిబిలైనప్పుడు ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయన సన్నిధిలో అలా కొన్ని గంటలు ఆయనతో అలా ప్రార్థనలో గడిపి ఒక ప్రార్థన నుండి లెగిస్తే నా గుండెల్లో బరువెక్కిపోయిన ఆ గుండెలన్నీ తేలికైపోతాయండి. నా మీదేదో 10 కేజీలు బరువు పెట్టినట్టుంటుంది, అంతకుముందు మొత్తం ఫ్రీ అయిపోద్దండి. అలా ఒకసారని చెప్పనా, 2 సార్లు అని చెప్పనా, ఎప్పుడు నేను మనసు పాడైపోయి గలిబిలైనా ఇక ఆ రోజు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిపోయి ఇక నేనంతే ఆయన పాదాల దగ్గర ఆ రాత్రి గడిపేస్తాను, అంతే. ఇక రాత్రి మోకరిస్తాను, ఎప్పుడు లెగుస్తానో నాకు తెలీదు, పీస్ ఆఫ్ మైండ్ నాకు దొరికే వరకు ఇక ఆయనతో నేను గడిపేస్తూ ఉంటాను, ఆయనతో గడిపేస్తూ ఉంటాను. మీరు కూడా అలా ఆల్ నైట్ ప్రేయర్స్ మొదలు పెట్టండి. అంటే ఆల్ నైట్ ప్రేయర్స్ అంటే దాని అర్థం ఆల్ నైట్ ప్రేయర్స్ ఎక్కడ జరుగుతున్నాయి ఎత్తుక్కొని అన్ని చోట్లకి వెళ్ళమని కాదు నా ఉద్దేశం. మీ ఇంట్లో పర్సనల్గా మీరు మీ ప్రభువు, మనము మన ప్రభువు మోకరించి ఆయనతో ఏకాంతంగా కొన్ని గంటలు మీరు టైం పెట్టుకొని మోకరించవద్దు. ఇక మోకరించారా, ఆయన ఎప్పుడు లేపితే అప్పుడే ఆయనకి మీకు మధ్య ఉన్న ఆ ప్రేమ ఆయనతో ఇక చాలు అనుకునేంత వరకు మనస్తృప్తిగా ఆయనతో మీరు మాట్లాడుకొని గంటలు ఏమండి తెల్లార్లు అలా గడిపితే ఎంత బాగుంటుందండి, ఎంత సమాధానం. కొంచెం నిద్ర డిస్టర్బ్ అయ్యేదేమో కానీ గొప్ప సమాధానం మన గుండెల్లోకి వస్తుందండి. హల్లెలూయ. కాబట్టి ఇలాంటి అనుభూతికి మనందరం ఎదుగుదాం గాక. నేను మాట మీకు చెప్తున్నాను, ఎప్పుడు ప్రార్థనలో మనం చెప్పడమే కానీ ఆయన మాట్లాడగా వినే అనుభూతిని ఎప్పుడైనా మీరు పొందారా? ఈ సంవత్సరం అనుభూతికి వెళదామండి. ఏమండి మనం మాట్లాడి ఏసునామని అడుగుతున్నాం తండ్రి, ఆమెనని లేచి వెళ్ళిపోతున్నాం మనం. కాదు, ఆయన ఏదైనా మనతో మాట్లాడాలనుకుంటున్నాడేమో, ఆయన కోసం ఏమైనా ఒక అరగంట అయినా వెయిట్ చేశారా మీరు? మీ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, ఇక మీ గోలంతా చెప్పేసిన తర్వాత, ఇక మీరు మొత్తం ఆమెను అనేసి ప్రశాంతంగా కూల్గా మీరు అలా వెయిట్ చేయండి ఆయన మాటల కోసం, మీరు వెయిట్ చేయండి ఆయన మాటల కోసం. మాట్లాడతాడు తప్పనిసరిగా, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడండి. మాట్లాడటమే కాదు దర్శనమిచ్చి చూపిస్తాడండి, ఆయన సంకల్పం ఏంటో దర్శనంలో చూపిస్తాడు, ఆయన స్వరం వినిపింపజేసి మనతో మాట్లాడతాడు. మన సంఘం అలాంటి ఆత్మ కలిగిన వారిని దేవుడు లేవనెత్తునుగాక. దర్శనము లేని చోట జనులు కట్టులేక తిరుగుదురనుంది, దర్శనము లేని చోట జనులు నశించదరనుంది. మన సంఘస్థులందరికీ దర్శన వరం దేవుడు అనుగ్రహించునుగాక. ఆయన ముఖ దర్శనం చూచే వరం, ఆయన స్వరాన్ని వినే భాగ్యం మన సంఘస్థులందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. మీకు వాస్తవం చెప్పిన ఆ అనుభవానికి వెళ్ళని వాళ్ళు ఇక్కడే ఉంటారు, రాకల్లో ఎత్తబడరు. మీ రాకల్లో ఎత్తబడే అనుభవం కావాలంటే స్వరాన్ని వినే అలవాటును మొదలు పెట్టండి. ఆయన స్వరాన్ని కనీసం వారానికి ఒక్కసారైనా ఆయనతో ఏమండి. కొంతమంది ఉపవాసాలు ఉంటారు, ఎందుకు ఉంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఉపవాసం ప్రతి శుక్రవారం అంటారు, ఉపవాసం ప్రతి మంగళవారం అంటారు, లేదా ఉపవాసం ప్రతి శనివారం అంటారు. ఎన్ని గంటలు గడుపుతున్నారు అని అడుగుతున్నాను ఆ ఉపవాస దినాన్న. నేను 3 గంటలు గడుపుతున్నానండి. 3 గంటలు గడిపేదానికి ఉపవాసమే కావాలా? ఉపవాసం లేకుండా కూడా 3-4 గంటలు గడిపేయచ్చుగా. ఒక పూట ఉపవాసం ఉంటే 8 గంటలు తక్కువ కాకుండా ప్రార్థన చేయగలిగిన వాళ్ళే ఉపవాసం ఉండండి.
కడుపు మార్చుకునే ఉపవాసాలు నా యేసయ్యకి అక్కర్లేదు. ఆయనతో గడిపే ఉపవాసం కావాలి. ఉపవాసం అంటే దాని అర్థమేంటి చెప్పన? దేవునితో సహవాసం. సహవాసం లేకుండా కడుపు మార్చుకుని ఊర్లంతా తిరుగుతూ ఉంటే అది ఉపవాసమా? నువ్వు అనుకున్నావు, ఫీల్ అవుతున్నావేమో అది ఉపవాసం అని. అసలు ఆయనకి ఇష్టం లేదు అలాంటి ఉపవాసాలు. ఆయనకి కావాల్సిన నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆయనతో టైం గడపాలి, ఆయనతో సమయాన్ని వెచ్చించి గడిపి ఆయనతో సహవాసం చేద్దాం అనుకునే మనుషులు తగ్గిపోయారంటాను. మన సంఘంలో ప్రారంభం కావాలండి మనుషులు. మన సంఘంలో ఆయనతో సహవాసం చేసే మనుషులు ఆరంభం కావాలి. హల్లెలూయా. ఎవరిని సహవాసం చేస్తేనే కదా ఫ్రెండ్షిప్ కుదిరేది. ఎవరిని ఆయనతో కాస్త గంటలు గడిపితేనే కదా ఫ్రెండ్షిప్ కుదిరేది. ఎవరైనా హలో బాయ్ అంటుంటే ఫ్రెండ్షిప్ కుదరదు. ఆయనతో గడుపుదాం, గంటల తరబడి గడుపుదాం, గొప్ప సమాధానం ఉంటుంది. కాబట్టి ప్రియ దైవ జనాంగమ మీ అందరికీ ప్రభు పేరట నేను బ్రతిమలాడుకునేది ఏంటంటే ఈరోజు మొదలుకొని కనీసం గంటల ప్రార్థనలోనికి మనం వెళదాం. నిమిషాల ప్రార్థన చేసి లేచిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. 5 నిమిషాల ప్రార్థన కూడా కష్టం అనుకునేవాళ్ళు, ఎవరిని ప్రార్థన చేత కాదు అనుకునేవాళ్ళు, సంవత్సరాలు దొర్లుతున్న ప్రార్థన చేయనోళ్ళు చాలామంది ఉన్నారు. నేను అంటాను గంటల తరబడి ప్రభు పాదాల దగ్గర గడపండి. దేవుడు మీతో మాట్లాడాలనుకుంటాడు, కాసేపు వెయిట్ చేయండి. అలాంటి అనుభూతికి మన ప్రభు మనల్ని నడిపించునుగాక. హల్లెలూయా. ఎవరికి సమాధానం ఇస్తాడంట? ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానం కలుగును. సమాధానం కావాలా మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో? అయితే ఎవరితో సహవాసం చేయాలి? సహవాసం అంటే ఏంటి? నేను చెప్పాను, ప్రార్థన చేయాలి, ఆయన కోసం కనిపెట్టాలి. మళ్ళీ చెప్పండి, ప్రార్థన చేయాలి, ఆయన కోసం కనిపెట్టాలి. ఆ అనుభవానికి మనం వెళదాం. ఆమెన్ చెప్పండి. ఇక మూడవ మాట అండి, మూడవ మాట. ఇప్పుడు మొదటి మాట ఏమనుకున్నాం? ఆయనకి ఇష్టలుగా జీవించాలి. రెండవ మాట ఏమనుకున్నాం? ఆయనతో సహవాసం చేయాలి. ఏమంటే ఆయన సమాధానం కావాలంటే సుమ. ఇక మూడో మాట చెప్తున్నాను, త్వర త్వరగా చూడండి. కొలసీపత్రిక మూడవ అధ్యాయము 13వ వచనం 15వ వచనం మనం చదువుకున్నాం. ఎవడైనను తనకు హాని చేసానని ఒకడు అనుకొనిన ఎడల ఒకనిని ఒకడు సహించుచు, ఒకనిని ఒకడు క్షమించుడి. ఎలాగా? ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించండి. చూడండి, ఎవరైనా మీకు హాని చేశారని మీకు అనిపించిందా? ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టారు, హాని చేశారని అనిపించిందా? నిజంగా దేవుడిచ్చే సమాధానం కావాలంటున్నారు కాబట్టి చెప్తున్నాను మీకు. ఎవరైనా మీకు హాని చేస్తే, ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే వారిని ముందు సహించండి. ఓర్చుకోండి, మీ పిల్లలు అనుకోండి, లేకపోతే మీ తల్లిదండ్రులు అనుకోండి, లేకపోతే మీకు ఇష్టమైన వాళ్ళు అనుకోండి, వాళ్ళని ఎలా ఓర్చుకుంటున్నారో, మిమ్మల్ని బాధ పెట్టి, మిమ్మల్ని హింస పెట్టి, మిమ్మల్ని గాయపెట్టిన వాళ్ళని మీరు కాస్త సహించండి. సహించుకుంటూ ఏం చేయాలంట? వారిని క్షమించండి. ఏం చెప్పాలి? చెప్పాలి. అక్కడ ఎవరితో పోల్చాడు? ప్రభు మనల్ని ఎలా సహిస్తున్నాడో, ప్రభు మనల్ని ఎలా క్షమిస్తున్నాడో, మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని కూడా మనం అలాగే సహించాలి, క్షమించాలి. చెప్పాలి, సహించాలి, క్షమించాలి. మనం మనోళ్ళను అయితే మనం సహిస్తాం, అదే ఎవరైనా బాధ పెడితే మాత్రం మనం సహించగలుగుతామా, క్షమించగలుగుతామా? ఆలోచించండి, మనం అలా చేయాలి. ప్రభు నిజంగా మనల్ని ఎంత సహిస్తున్నాడండి, మనల్ని ఎంత క్షమిస్తున్నాడు? అన్ని ఆయనకి ఇష్టమైన పనులే మనం చేస్తున్నామా? అసలు మన జీవితంలో అన్ని మరి దేవునికి నచ్చినట్టుగానే మనం బ్రతుకుతున్నామా? ఎన్నిసార్లు మనం ఆయాస పెడుతున్నాం, ఎన్నిసార్లు ఆయన్ని మనం బాధ పెట్టి దుఃఖ పెడుతున్నాం, ఆయన మనల్ని ఆయన సహించట్లేదు, ఆయన మనల్ని మన పాపాలు మన దోషాలన్నీ ఆయన క్షమించట్లేదు. ఒకవేళ మనలాగే ట్రీట్మెంట్ ఇవ్వడం ఆరంభించుంటే ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం మనం. ఈ రోజు వరకు మనం ఇంకా బ్రతుకుండేవాళ్ళం కాదు. ఆయన మనల్ని సహిస్తున్న కారణాన, మనల్ని క్షమిస్తున్న కారణాన మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. మనం కూడా మన తోటి వారిని, మనల్ని బాధ పెట్టినా మనల్ని గాయపెట్టినా వారిని మనం సహిద్దాం, క్షమిద్దాం అంటూ కింద ఒక మాట అంటాడు చూడండి. క్రీస్తు 15వ వచనం, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచూ ఉండనీయుడి. మన హృదయాల్లో ఏమి ఏలాలంట? క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయాల్లో ఏలుచూ ఉండటానికి అవకాశం ఇద్దాం. ఏమైనా దీన్ని అర్థమయ్యే ఒక ఉదాహరణ మీకు చెప్తానండి. మీరు ఎవరితైనా మీరు గొడవ వచ్చింది అనుకోండి, జాగ్రత్త వినండి, ఎవరితైనా మీకు గొడవ వచ్చింది, వాళ్ళు మీరు అరుచుకున్నారు, లేకపోతే వాళ్ళకి మీకు సమస్య వచ్చింది, సంథింగ్ ఇక వాళ్ళని మనసులో పెట్టుకున్నారు, ఒక కోపం పెట్టుకున్నారు మనసులో, రగులుతూ ఉంటుంది కదా మనసు. అన్నం తింటున్నప్పుడు తినబుద్ది అయిద్దా, పండుకొని నిద్రపోతే నిద్ర పట్టిద్దా, మీకు పట్టిద్దేమో. ఎవరితైనా గొడవ అయితే నాకు నిద్రపడదు, ఎవరితైనా సమస్య వస్తే నాకు తిండి ఎక్కదు, మనసులో ఉండదు. అది సమాధానం పడితే తప్ప, ఇక నా గుండెల్లో దేవుడిచ్చే సమాధానం నేను కోల్పోవడానికి నేను రెడీ లేను. గుండెల్లో రగులుతూ ఉంటుంది, నిద్రలో మనం గుర్తొస్తే లేచి మళ్ళీ కూర్చుంటాం మనం, అదే లోన మెదులుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు క్రోషం, పని మీద మనం కాన్సన్ట్రేట్ చేయలేము, ఏ పని చేసినా దాని మీద ఏకాగ్రత నిలపలేము. అఫ్కోర్స్ మీ ఫ్యామిలీస్ అలాగే అనుకుంటున్నాను నేను, అది అదేనండి, ఇది ఇదేనండి అంటారా? మనస్సాక్షి ఉన్న ఎవరైనా సరే అదే పరిస్థితి.
నా జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీ ముందు ఉంచుతాను నేను. బైబిల్ కాలేజ్ చదివే టైం అది. బైబిల్ కాలేజ్లో దేవుని కృపను బట్టి, కేవలం దేవుని కృపేనండి, దేవుని కృపను బట్టి బైబిల్ కాలేజ్లో 173 స్టూడెంట్స్ ఉంటే 173 మంది స్టూడెంట్స్ కూడా నా అభిమానులే. ఇంకో మాట చెప్పనా, లెక్చరర్స్ కూడా నన్ను ఎంతో పిచ్చిగా అభిమానించేవాళ్ళు. పాట పాడటానికి నేను స్టేజ్ మీద నిలబడితే అక్కడ ఉన్న ఆ తబలా వాయించే వాళ్ళ పక్క దోసి లెక్చరర్ కూర్చున్నవాడు, ఆ గిటార్ అక్కడ తీసేసి ఆ లెక్చరర్ కూర్చున్నవాడు, వాళ్ళు తీసుకొని వాళ్ళు ప్లే చేసేవాళ్ళు. ఎందుకంటే నేనంటే అంత పిచ్చి వాళ్ళకి. ఎగ్జామ్ హాల్లో నేను ఎగ్జామ్ రాస్తే నా పేరు పేపర్లో చూశారంటే టిక్ పెట్టేసి ఫుల్ మార్క్స్ వేసేవాళ్ళు. అసలు అది రైటా రాంగా కూడా చూసేవాళ్ళు కదా. నా మీద అంత బ్లైండ్ ఫేత్ అన్నమాట వాళ్ళకి, అంత గుడ్డి నమ్మకం వాళ్ళకి. నేనన్నా నా యాటిట్యూడ్ అన్నా అంత ఇష్టం. వాళ్ళ ప్రత్యేకమైన రూమ్లో తీసుకెళ్ళి అక్కడ భోజనం పెట్టేవాళ్ళు. అక్కడ నాకు స్పెషల్గా చూసేవాళ్ళు వాళ్ళు లెక్చరర్స్. అటు లెక్చరర్స్ కానీ స్టూడెంట్స్ అంతా కానీ అభిమానించేవాళ్ళు. అయితే వాళ్ళందరితో నేను కూడా అలాగే ప్రేమగా కనెక్ట్ అయ్యి నేను ఆనందంగా ఉండేవాడిని. బర్మా నుండి 30 మంది వచ్చారండి మా కాలేజీలో జాయిన్ అవ్వడానికి. సరే, బర్మా నుండి 30 మంది వస్తే ఆ 30 మంది స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళకి నేను ఏంటో సరిగ్గా తెలియదు, వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు ఈ 30 మంది స్టూడెంట్స్కి ఒక డ్యూటీ వేశారు, అంటే తెలుగుస్కి ఒక డ్యూటీ. దాదాపు 30 భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారండి కాలేజీలో. ఈ 30 భాషలు అటు బర్మీస్ ఉన్నారు, నాగాలాండ్ వాళ్ళు ఉన్నారు, మరి టెమిలియన్స్ ఉన్నారు, మలయాళీస్ ఉన్నారు, అలాగే 30 భాషలు ఉన్నారు. ఈ 30 భాషలు మాట్లాడుకునేవారు ఒకే కాలేజీలో మేము చదువుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ బర్మీస్ వచ్చినప్పుడు ఆ బర్మీస్కి నేనేంటో తెలియదు, మాకు ఒక అలవాటు ఉంది తెలుగుస్కి, ఇదిగో వీళ్ళు సర్వ్ చేయండి, ఒక 4 రోజులు వెళ్ళే సర్వీస్ చేయాలి. డైనింగ్ హాల్లోకి ఉన్నప్పుడు ఒకవేళ బ్రేక్ఫాస్ట్ ఉందనుకోండి, వాళ్ళు బెల్ కొడతారు 7:30కి, ఆ బెల్ కొట్టినప్పుడు తీసుకెళ్ళి పళ్ళెం గ్లాస్ అక్కడ పెట్టేయాలి. మొత్తం స్టూడెంట్స్ బయటకు వచ్చేసి ఉంచోవాలి. మొత్తం 173 మంది స్టూడెంట్స్ని సర్వ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ బెల్ కొడతారు, అప్పుడు లోనకి వెళ్ళి ఆ బ్రేక్ఫాస్ట్ తిని ఆ టీ తాగాలి. ఇంతమందికి సర్వ్ చేసిన తర్వాత టీ తాగితే టీ ఎలా ఉంటుంది అంటే కోల్డ్ టీ లాగా ఉంటుంది. అది పోసినప్పుడు టీ వేడిగానే ఉంటుంది కానీ చల్లబడిపోద్ది. చల్ల టీ తాగి అలవాట్లేదు మా అమ్మగారు. వేడివేడి టీ లేపగానే లేచి అరే టీ తాగరానే వాళ్ళు లేవగానే, అంటే ఆ వేడివేడి టీ అది తాగితే అప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యేవాడిని నేను. మీలో కూడా చాలామంది అంతే అనుకుంటా. అయితే ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఆ టీ దొరకదు. ఆ టీ తాగే వరకు మైండ్ పనిచేసేది కాదు. పళ్ళెం పెట్టేసి నేనేం చేసేవాడంటే అందరూ నా అభిమానులే కాబట్టి అలా గ్లాస్ పట్టి ఇక్కడ టీ పోయిరా అనేవాడిని. టీ పోస్తే గౌకొని బయటికి వెళ్ళిపోయి ఆ వెయిటింగ్ టైంలో ముందు వేడివేడి టీ తాగేసేవాడిని కొంచెం ప్రశాంతంగా ఉండేది. ఆ తర్వాత 1/2 గంట 2 నిమిషాలకు సర్వ్ చేసి బెల్ కొడితే నేను లోనకి వెళ్ళి అప్పుడు అందరితో పాటు బ్రేక్ఫాస్ట్ చేసేవాడిని. ఇది అలవాటు. ఈ బర్మీస్ వచ్చారండి, ఇక వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. బెల్ కొట్టారు, లోనికి వెళ్ళి పళ్ళెం పెట్టాను, గ్లాస్ తీసుకొచ్చి గ్లాస్ పట్టాను, టీ పోయాను. గెట్ అవుట్ అన్నాడు ఆ బర్మీస్లో వాడు. అరే కొంచెం టీ పోయిరా, మైండ్ బాగాలేదు అన్నాను. ఐ సే యు గెట్ అవుట్ అన్నాడు. ఓ, ఆ మాట వాడంత పెద్ద కేకేస్తే మొత్తం స్టూడెంట్స్ అంతా నా వైపే చూశారండి. ఇది అంటారు చూడండి, ఎవరో కొట్టినందుకు బాధలేదు కానీ కదా. అదే జరిగింది నాకు. అదొక పెద్ద అవమానంగా ఫీల్ అయ్యాను. బర్మవాడు, వాడికి ఇంగ్లీష్ మాట్లాడటం చేత కాదు. నాకేమో సీనియర్ స్టూడెంట్ని, అప్పుడు ప్రసంగాలే చేస్తుండే ఇంగ్లీష్లో నేను. ఇక వీడిని మామూలు తిట్టుడు తిట్టడం ప్రారంభించలేదు. వాడికి ఏ వింటున్నాడో కూడా తెలియదు. వాడిని ఫుల్గా తిట్టి తిట్టి తిట్టేటప్పటికి ఆ వెంటనే ఇంకొకటి వచ్చి, ఏ ఎవరు అనుకున్నావు అసలు, పిచ్చపిచ్చకుందా, ఆయన అంటే అందరికీ అభిమానం, లెక్చరర్స్ కూడా వచ్చేస్తారు ఆయన కోసం అవసరమైతే, నువ్వు వచ్చి టీ పోయని అది తలాగేసుకొని టీ పోసి నన్ను పంపించాను, నీ సంగతి ఏంటో తెలుస్తానని ఆయన వార్నింగ్ ఇచ్చేసి వచ్చాను బయటికి. టీ తాగుతున్నాను, కొత్త కొత్త ఆడుతుంది లోన, ఆయన ఏం చేద్దాం, ఆయన ఎలా కొడతాం, ఆయన ఏం చేద్దాం, లోన కొత్త కొత్త ఆడుతుంది అంతే కదా స్టూడెంట్స్ 80 వయసులో ఉన్నప్పుడు, అంతే కదా ఆయన ఎలా తాగుతాం, ఆయన ఏం చేద్దాం, ఆయన ఎలా చేద్దాం, ఇదే లోన కొత్త కొత్త ఆడుతుంది. సరే టీ ఎలాగలా కొత్త కొత్త అది వేడివేడి లోన వేడివేడి ఉతుకు ఇంతకన్నా బాగా ఉడుకుతుంది లోన. ఇప్పుడు అలాగే తాగాను. ఆ తాగిన తర్వాత బెల్ కొట్టారు, ఆ లోనకి వెళ్ళి అలాగే ఏదో తిన్నాను, రెండు ఏదో కడిగేశాను. కాలేజీలోకి వెళ్ళాను, 3 అవర్స్ జరిగింది. 3 అవర్స్లో ఏది బురకెక్కలేదు. కూర్చున్నానే కానీ కట్టిగా ఏది బురకెక్కల, మైండ్ పనిచేయదు కదా. ఎవరి మీద లోన్ ఒక్కడేసి ఉంటే మీ మైండ్ పనిచేస్తా, నాకైతే పనిచేయదు మరి. అయితే మైండ్ పనిచేయట్లేదు, ఏది ఎక్కట్లేదు. ఆ టైంలో ఏం చేశానంటే ఇక మధ్యాహ్నం మళ్ళీ లంచ్ బ్రేక్ కొట్టారు, మళ్ళీ పళ్ళెం పెట్టాను, ఆ తిండి కూడా ఎక్కలేదు నాకు. కొంచెం తినేసి కడిగేశాను నేను. 2 గంటల నుండి 4 గంటల వరకు లైబ్రరీలో మొత్తం స్టూడెంట్స్ అంతా మళ్ళీ లైబ్రరీకి వెళ్ళాలి. అక్కడ కొన్ని అసైన్మెంట్స్ ఉంటాయి, అవి మేము చేయాలన్నమాట పుస్తకాలు రిఫర్ చేస్తూ. ఇప్పుడు దాన్ని చేయడానికి మేము బుక్స్ తెచ్చుకున్నాం, రిఫర్ చేస్తూ ఉన్నాం. ఇది కూడా చదువుతున్నాను కానీ ఇది ఎక్కట్లేదు.
ఇప్పుడు నాకేమనిపించింది అంటే గుండెల్లో దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళాడుతో సమాధానపడు, నువ్వు వెళ్ళాడుతో సమాధానపడు. నా మనసు ఏమంటుంది చెప్పనా, వాడొచ్చి నన్ను సారీ అడిగితే నేను వాడితో సమాధాన పడటానికి ఓకే. నేను సీనియర్ స్టూడెంట్ని, వారికన్నా పెద్దోడిని, ఆఫ్టర్ ఆల్ వాడి దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సారీ అని ఎలా అంటాను నేను? నా వల్ల కాదు, వాడిని వస్తే ఓకే. ప్రభు ఏమో నా గుండెల్లో ఘర్షణ, లోన సంఘర్షణ. ఇప్పుడు ఏం చేశాను తెలుసా, ఇక అది సంఘర్షణ తట్టుకోలేకపోయాను. పొద్దున్న నుండి మొదలైంది సంఘర్షణ, ఇప్పుడు వెళ్ళిపోయానండి మధ్యాహ్నం 2:30కి. ఆడు కూర్చున్న బల్లలో వాడి పక్కనే కూర్చున్నాను నేను. నన్ను చూశాడు ఇట్ట కొరకొరా, ఇట్ట జరిగాడు అవతలకి. సరే నేనేం చేశానంటే వాడితో సమాధానానికి డిసైడ్ అయ్యి వెళ్ళాను కదా, నేను మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి వాడి పక్కన కూర్చున్నాను. మళ్ళీ ఎలా మళ్ళీ జరిగాడు ఆడు, నాతో సమాధానం ఇష్టం లేదు ఆడికి. మళ్ళీ దగ్గరికి వెళ్ళాను, ఇక ఆడు జరగటానికి ఛాన్స్ లేదు ఇక. ఇప్పుడు ఏం చేశానంటే ఎక్కడ కింద పడిపోతాడని నా చెయ్యి వాడి మీద అలా వేసాను, ఆడు భుజం మీద. నా చెయ్యి భుజం మీద వేసేటప్పటికి సీరియస్గా నా ముఖంలో చూశాడు. వాడి ముఖంలో చూస్తూ పొద్దున్న నేను చేసిన దాన్ని బట్టి నన్ను క్షమించు బ్రదర్, నేను నిన్ను గబుక్కుని మాటలు మాట్లాడేసాను, నిన్ను తిట్టాను, నిన్ను గాయపెట్టాను, నన్ను క్షమించు బ్రదర్ అని మనస్ఫూర్తిగా నేను అంటుంటే ఆడు ఏడ్ చేస్తున్నాడండి, నేను కాళ్ళు పట్టేసుకున్నాడండి. నువ్వేంటో నాకు తెలియదు, నీ గురించి ఏం తెలియదు, నిన్నే నేను క్షమాపణ అడగాలి, నన్ను నువ్వే క్షమించు. ఇక వాడు నన్ను పట్టేసుకుని ఏడ్ చేస్తున్నాడు, నేను వాడిని పట్టుకుని ఏడ్ చేస్తున్నాను. మొత్తం అందరికన్నా పెద్ద అభిమానం ఆడైపోయాడు నాకు. వాడితో పాటు ఈ బర్మీస్ అంతా కూడా నన్ను అభిమానం చేయడం మొదలెట్టారు. ఒక్కసారి ఆలోచించండి, నా గుండెల్లో దేవుడిచ్చిన సమాధానం కోల్పోతానేమో అనిపించింది, కానీ ఆ సమాధానమే గెలిచింది నా గుండెల్లో, ఆ సమాధానమే ఏలుబడింది చేసింది నా గుండెల్లో. హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగులు ప్రతి నెల 1వ వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.